ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ ప్రపంచంకి ఇప్పుడు బాహుబలి ఫీవర్ పట్టుకుంది. బాహుబలి రిలీజ్ అయ్యి ఇప్పటికే థియేటర్లతో పాటు ప్రతి ఒక్కరి మనసులను గెలుచుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సందర్భంలో ఒక సక్సెస్ఫుల్ వ్యక్తి వెనకాల ఒక తండ్రి ప్రోత్సాహం ఉంటుంది, అలాగే ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెనకాల ఒక రైటర్కి సంబంధించిన పోషి ఉంటుంది. అలాంటి ఒక డ్యూయల్ పోషిస్తూ ఇవాళ బాహుబలి సినిమాతో పాటు యావత్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న విజేంద్ర ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. బాహుబలి రిలీజ్ మూవీ ముచ్చట్లతో పాటు మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. సరే, ఇవాళ మనం చూస్తున్నామంటే ఎక్కడ చూసినాం అంటే మొన్నటిదాకా వై కట్టపాకెళ్ళి బాహుబలి, నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి హౌ మచ్ బాహుబలి ఈజ్ గోయింగ్ టు కలెక్ట్ అనే ఒక క్వశ్చన్ అందరిలో వెళ్ళిపోతుంది. సో వీటి గురించి అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు లైక్ మీరు ఎలా ఫీల్ అవుతారు? బాగుంటుందండి, సంతోషంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే బాహుబలి సినిమాకి సంబంధించి లైక్ ఇంతకుముందు మన గతంలో ఎప్పుడైనా చూసినప్పుడు హాలీవుడ్ సినిమాలని రెఫరెన్స్గా తీసుకొని ఇలా ఉండాలి సినిమా అని మాట్లాడుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు అలాంటి ఒక దృశ్య కావ్యం మన దగ్గర ఉంది. ఆ బాహుబలి సినిమాకు రెఫరెన్స్గా మిగిలిన వాళ్ళందరూ మాట్లాడుకునే పరిస్థితి, ఎందుకంటే మనం చూసాం బాహుబలి 1 రిలీజ్ అయిన తర్వాత వచ్చిన గ్రాఫికల్ వండర్స్ అన్నింటినీ కూడా బాహుబలితో కంపేర్ చేసి మాట్లాడే పరిస్థితి. అలాంటి ఒక బాహుబలి సినిమాను రూపొందించడానికి కథను మీరు తయారు చేయడం, ఈ ఆలోచన, ఇవన్నింటినీ మీరు ఒకసారి నెమరేసుకుంటే మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంది? బాహుబలి సినిమా బాగుంది బాగుంది అంటున్నారు అందరూ, నో డౌట్ బాగుంది. బట్ నా ఉద్దేశం ఏంటంటే అది మినిమం స్టాండర్డ్ అని, ఎవరైనా కుడి చేత అన్నం తింటాయో వింతగా ఆయన కుడి చేత అన్నం తింటారని అని అనకూడదు, కుడి చేత అన్నం తినాలి అంతే కదా. సో సినిమా అంటే ఈ స్టాండర్డ్లో ఉండాలి, ఇది మినిమం స్టాండర్డ్ ఉండాలి. నా ఎప్పుడైనా కథ చెప్పినప్పుడు నా మనసులో కనిపించే కథ ఈ స్టాండర్డ్లోనే ఉంటుంది. మళ్ళీ దీంట్లో ఫైట్స్ గురించి మాట్లాడటం లేదు, యాక్షన్ పార్ట్ కాకుండా డ్రామా ఎక్కడైతే ఉందో నాకంటే అలాగే కనిపిస్తుంది, అలాగే తీసాడు. అంటే మీరు ఇప్పుడు మనం బాహుబలి మూవీ గురించి మాట్లాడుకునేటప్పుడు అంటే రెండు ఆస్పెక్ట్స్, ఒకవేళ మీరు నన్ను అడిగితే ఒకటి గ్రాఫిక్స్ లేకపోతే మూవీని ప్రజెంట్ చేసిన విషయం ఒకటైతే, రెండోది మూవీలో ఉన్న స్టోరీకి సంబంధించిన పార్ట్ ముఖ్యంగా చెప్పాలండి. గ్రాఫిక్స్ ఫర్ ది సేక్ ఆఫ్ గ్రాఫిక్స్ ఎప్పుడు బాగో, గ్రాఫిక్స్ ఉండాలనుకుంటే హాలీవుడ్ గ్రాఫిక్స్ ముందు మనం చేసేదంతా నథింగ్, వాళ్ళ గ్రాఫిక్స్ వాళ్ళ ఖర్చు మీద దాని ముందు ఎమోషన్, ఎమోషన్ ముందు తీసుకెళ్లే గ్రాఫిక్స్ బాగుంటాయండి. కథను ముందు తీసుకెళ్ళాలి తప్పవి, కేవలం జనాన్ని భ్రమింప చేయడం కోసం పెట్టి గ్రాఫిక్స్ గొప్పగా ఉంటాం. అందుకే నేను ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే ఆ గ్రాఫిక్స్ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో, శివగామి గారికి సంబంధించిన స్టోరీ మాట్లాడుకునే సందర్భం కానివ్వండి, లేకపోతే ప్రభాస్కి తర్వాత అనుష్కకి మధ్యలో జరిగే కొన్ని సీన్లు కానివ్వండి, అవన్నీ కూడా సేమ్ అంతే రకమైన ఒక ఉత్సాహాన్ని కలిగిస్తాయి స్టోరీలు. సో అందుకని దాన్ని బట్టి చూసినప్పుడు మీకు ఈ డిఫరెన్సియేషన్, గ్రాఫిక్స్ సంబంధించిన ఎంతైతే గ్రేట్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం, అలాగే స్టోరీలో ఉన్న ఆ డ్రామా కానివ్వండి లేకపోతే ఆ మిగిలిన ఎలిమెంట్స్ అన్నింటినీ. ఫర్ ఎగ్జాంపుల్ మన జలపాతం ఉంది ఫస్ట్ పార్ట్లో, జలపాతం ఎక్కాడంటే కేవలం ఒక విరతలాగే ఉంటుంది. ఎందుకు ఎక్కాడు? చిన్నప్పటి నుంచి ఒక అబ్సెషన్ చూపించాం. పట్టుగానే ఆవిడ ఎవరైతే శివగామ ఉంది ఆవిడ ఏను పైకెత్తి చూపించి నీ డెస్టినీ ఎక్కడని చెప్పింది, మనకి మనసులో రిజిస్టర్ అయ్యి ఉంది, మనం వెళ్ళాలని కోరుకుంటున్నాం. రెండు, చిన్నప్పటి నుంచి వాడికి వెళ్ళాలని ఇన్స్టింక్ట్ ఉంది. మూడు, పైనుంచి ఒక అమ్మాయి తాలూకు మాస్క్ జారి కింద పడితే అది వచ్చే అందమైన అమ్మాయిగా అనిపించింది. సో ఇది వాడిని పైకి తీసుకెళ్ళింది. అలాంటి అడ్జి మనం క్రియేట్ చేసుకుంటే ఆ గ్రాఫిక్స్ అనేది బాగుంటాయి. మొత్తం జలపాతం గ్రాఫిక్సే కదా అది, ఎక్కడ అట్లాంటి జలపాతాలు ఎక్కడ లేవు కదా. సో గ్రాఫిక్స్ పెట్టబోయే ముందు హీరో దాని జలపాతం ఎక్కాలి మన కథ, అలా వెళ్ళాలనేటువంటి కోరిక ఆడియన్స్ మనం కలెక్ట్ చేస్తే అదంతా అద్భుతంగా ఉంటుంది, లేకపోతే కేవలం గ్రాఫిక్స్ కోసం మిగిలిపోతుంది అది. అంటే మీరు అన్నట్టుగా అంటే కథ రాసే క్రమంలో ఈ గ్రాఫిక్స్ ఇలా ఉండాలి అన్న విషయం కాకుండా ఈ కథను ఇలా ప్రజెంట్ చేయాలని మాత్రం మీరు అనుకున్నారు, కానీ ఆ కథను ఒకసారి రాజమౌళి గారు చెప్పిన తర్వాత ఇంత లార్జ్ స్కేల్లో కాదండి, కథ తయారు చేసిన చెప్పలేదు. ఓకే, తను కథ కావాలనుకున్నప్పుడే ప్రభాస్తో చేస్తున్నాము, ఇది టోటల్ పీరియడ్ అంటే రాజుల కథలాగా ఉండాలి, ఫైట్స్ ఉండాలి, ఫైట్స్ మీద ఎమోషన్ ఉండాలి, బిల్డప్ ఉండాలి, మంచి స్ట్రాంగ్ లేడీ క్యారెక్టర్స్ ఉండాలి, గ్రే క్యారెక్టర్స్ ఉండాలని. సో కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పాను, కొన్ని కొన్ని క్యారెక్టర్స్ చెప్పాను నచ్చిన వాడికి. ఈ ఎన్నింటిని ఎలా లింక్ చేస్తారని అంటే లింక్ చేసుకుని కథను డెవలప్ చేసిన తప్ప మొత్తం కథ అంత ఒకసారి తయారు చేసి అక్కడ చెప్పిన పద్ధతి కాదు ఇక్కడ. ఓకే, సో ఉదయం మీరు అన్నట్టు క్యారెక్టర్ల చుట్టూ రాసుకునేటప్పుడు ప్రభాస్ క్యారెక్టర్ అన్నది చాలా కీలకమైన పాత్ర ఈ స్టోరీలో. సో రాజమౌళి గారు మీరు మిమ్మల్ని అడిగినప్పుడు కానివ్వండి, మీరు దాన్ని తయారు చేసేటప్పుడు కానివ్వండి, ఎలాంటి హోంవర్క్ ఏమైనా జరిగిందా దాని గురించి ఇంకేమైనా మీరు ఆలోచించారు? ప్రభాస్ క్యారెక్టర్ ఎలాగే డిజైన్ చేసామో దానికి కొత్త రెఫరెన్స్ ఏమి అక్కర్లేదు. ఇక అంటే సినిమాకి సంబంధించి ఓవరాల్గా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అనే రెండు పార్ట్స్గా విడదీశారు. విడదీసినప్పుడు చాలామందికి మొదటి పార్ట్లో కేవలం క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసే దాంట్లోనే అయిపోయింది, సో సెకండ్ పార్ట్ ఎలా ఉంటుంది అన్న క్వశ్చన్ చాలామందిలో ఉంది. ఇప్పుడు దీని అవుట్పుట్ చూసిన తర్వాత ఆ ప్రశ్నలన్నీ ఎవరికైతే ఉన్నాయి వాళ్ళకి సమాధానం దొరికింది అని మీరు అనుకుంటున్నారా? యాజ్ ఎ రైటర్గా మీ అభిప్రాయం? ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ హుక్ ఏంటంటే ఒక గొప్ప వీరుడు అమరేంద్ర బాహుని గురించి చెప్పి
ఆయన లేడు, చచ్చిపోయాడు. ఎట్లాంటి ఎవరైతే కత్తి చెప్తుంటే కట్టపే చెప్పాడు, నేనే చంపేశాను. సాడికి ఇమీడియట్గా హుక్ వచ్చిందండి, అదేంటో తెలుసుకోవాలని చెప్పాను. సో దానికోసం పేషెంట్ రెండుసార్లు వెయిట్ చేశారు, ఆ సమాధానం మనం చెప్పాం దాంట్లో. సార్ అంటే ఇప్పుడు మనం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న విషయంపై అందరూ డిస్కషన్ జరిగింది. రాజమౌళి గారు కూడా ఒకసారి అన్నారు, అంటే ఆ ప్రశ్న కన్నా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి వీటిలో, అందుకని ఈ సినిమాని ఇంకొద్ది. ఈ సినిమా చూస్తుంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ప్రశ్నగా డైల్యూట్ అయిపోయి ఇంకా చాలా విషయాలు ముందుకు వస్తాయి. ఆ స్పెక్టికల్ ఏంటి, మిగతా డ్రామా ఏంటి, అత్త కోడ వచ్చిన డ్రామా ఏంటి, ఇవన్నీ కూడా ఈక్వల్గా డామినేట్ చేస్తూ ఉంటాయి. అది కొద్దిమంది అంటే ఎందుకో ఈ సినిమాని చూసినప్పుడు మహాభారతం అలాగే రామాయణం అనే రెండింటినీ కలిపి ఒక కొత్త కథను తయారు చేసినట్టుగా ఉంది అని చాలామంది దీని మీద అభిప్రాయపడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్? డెఫినెట్గా మహాభారత ఇన్ఫ్లుయెన్స్ ఉందండి. మీరు చూసుకుంటే కట్టప్ప క్యారెక్టర్లో ఒక భీష్ముడు కనిపిస్తాడు, మహాబలవంతుడు భీష్ముడు కదా, అది తలుసుకుంటే వీళ్ళందరూ ఒక దెబ్బతో చంపేయగలడు, కానీ సింహాసనాన్ని కట్టుబడ్డాడు. తప్పని తెలిసినా బాధ వచ్చేస్తారని పాటకు ఎగిరిస్తూ ఫైట్ చేశాడు. అట్లాగే ఒక భీముడు, అర్జునుడు, అన్ని రకాల క్యారెక్టర్స్ ఇన్స్పిరేషన్ ఉంటుందండి. డైరెక్ట్గా పలానా క్యారెక్టర్ దింపాలి ఇప్పుడు అనుకోలేదు, బట్ చదివినటువంటి భారతం, భాగవతం, రామాయణం, మన ఇతిహాసాలు ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా ఉంది కథ మీద. అంటే శివగామి గారి క్యారెక్టర్ గురించి చూసినప్పుడు ఫస్ట్ పార్ట్లో చాలా ఫెరోషియస్గా కనిపిస్తారు, సెకండ్ పార్ట్లోకి వచ్చేటప్పటికి కొద్దిగా అంటే అలా ఒకవైపు బంధుప్రీతి, మరోవైపు అంటే కొడుకుకు సంబంధించిన విషయంపైన తను చేస్తుంది, అలాగే తను నిర్వర్తించాల్సిన ఒక విధిని నిర్వర్తించే క్రమంలో తను పడే ఆ సంఘర్షణ అయితే చాలా బాగా మెల్ట్ చేశారు. దీన్ని రాసేటప్పుడు కానివ్వండి, దీన్ని చేసేటప్పుడు కానివ్వండి, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీరు అనుకున్నారు? ఇప్పుడు మీరు రెస్పాన్స్ చూసిన తర్వాత ఎప్పుడేనండి కథ రాసేటప్పుడు ప్రజల దగ్గర నుంచి ఎంత రెస్పాన్స్ వస్తుంది, వాళ్ళు నచ్చుద్దా నచ్చదా అని అసలు ఎప్పుడు నేను రాయనండి, నాకు నచ్చుతుందా లేదా, నాకు నచ్చిందే రాస్తాను. అంటే ఇంత హైప్ క్రియేట్ చేసిన తర్వాత కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా మూవీ రిలీజ్ అయింది. మూవీ రిలీజ్ అయిన క్రమంలో కూడా చాలా చిన్న చిన్న డీటెయిల్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ డీటెయిల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ తమ్మన గారి క్యారెక్టర్ కానివ్వండి, లేకపోతే కట్టప్ప గారి క్యారెక్టర్తో పాటు మిగిలిన చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ అలాంటివన్నీ మీరు రాసుకునే క్రమంలో కానివ్వండి, దీన్ని నెరేట్ చేసే క్రమంలో కానివ్వండి, వాటి మీద స్పెషల్ ఫోకస్ ఉండాలన్న ఆలోచన ఏమైనా ఉండిందా, లేకపోతే కథతో పాటు వీడి వెళ్ళిపోతుంటే వాళ్ళని జస్ట్ ఐడెంటిఫై చేస్తున్నామా? చిన్న చిన్న మ్యారిజమ్స్ అవన్నీ కథకు అవసరం అయితే పెడతామండి, మిగతా మనం క్రియేట్ చేయం. కొన్ని కొన్ని ప్రజలు ఊహించుకుంటూ ఉంటారు ఇందుకోసం పెట్టాడు అని చెప్పిన తప్ప పని కట్టుకుని పెట్టే ప్రతిదీ ఉండదండి. ఇప్పుడు ఏంటంటే ఒకటి బాహుబలి 1 రిలీజ్ అయిన తర్వాత అంత హ్యూజ్ హిట్ అయిన తర్వాత సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి అంటే మీలో ప్రెషర్ పెరిగిందా, లేకపోతే టెన్షన్ పెరిగిందా, లైక్ ఎలా చూస్తారు మీరు దాన్ని? ఏమీ పెరగలేదు, వేర్ కాన్ఫిడెంట్, వెరీ కాన్ఫిడెంట్. అంటే మూవీ రిలీజ్ అవ్వకముందే సూపర్ హిట్ అని అందరికీ తెలిసిపోయింది కాబట్టి మీరు కొద్దిగా టెన్షన్ ఫ్రీ ఉన్నట్టున్నారు. బట్ అదే క్రమంలో అంటే కొద్దిమందికి ఇలాంటి ప్రశ్న ఉంది, ఏంటంటే బాహుబలి 1 రిలీజ్ అయిన తర్వాత బాహుబలి 2ని నిర్మించే క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు, కొన్ని చిన్న చిన్న మార్పులు చేశారు, లార్జర్ స్కేల్కి ఇంకా తీసుకెళ్లారు అని ఒకటి అనుకుంటుంటారు, అందులో వాస్తవం ఉందంటారా? అన్న చిన్న చిన్న ఫైన్ ట్యూన్ చేస్తే చేస్తుండొచ్చు తప్ప మార్చలేదు. సార్ అండ్ ఇంకొకటి, బాహుబలి 2 చూసిన తర్వాత చాలామందికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే, ఫస్ట్ పార్ట్లో మీరు ఇంట్రడ్యూస్ చేసిన కొన్ని క్యారెక్టర్లు సెకండ్ పార్ట్లో కనిపించలేదు, ఫర్ ఎగ్జాంపుల్ సుదీప్ గారి క్యారెక్టర్ ఏదైతే అస్లం ఖాన్ ఉందో అలాంటి క్యారెక్టర్ కానివ్వండి, కాలకేయతో పాటు యుద్ధంలో పాల్గొని ఒక అతను పారిపోతాడు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నది ఒక ప్రశ్న చాలామందిలో ఉంది. అలాగే రానా గురించి మనం మాట్లాడడం కానీ, రానా కొడుకు గురించి మాట్లాడడం కానీ, తన వైఫ్కు సంబంధించిన ప్రస్తావన ఎందుకు కనిపించలేదు అనేది కొద్దిమంది ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. దానికి అంటే ఏంటి, అది వాంటెడ్లీ వాటి గురించి మాట్లాడలేదా, ఇంకేమైనా కారణం ఉందంటారు? స్పెసిఫిక్ పడితే సమాధానం చెప్పలేదు, బాగా హైప్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ జస్ట్ ఒకసారి అది మనిషిన్న. సరే ఇప్పుడు మీరు ఓవరాల్ అంటే యాజ్ ఎ రైటర్గా మీరు వర్క్ చేస్తున్నారు, దాదాపు 30 సంవత్సరాలు 20 సినిమాలకి మీరు దాదాపు రాశారు, ఒక 4 సినిమాలు మీరు దర్శకత్వం కూడా వహించారు. సో మీరు దర్శకత్వం వహించడాన్ని టఫ్గా తీసుకుంటారా, లేకపోతే యాజ్ ఎ రైటర్గా మీకు అది ఆ జాబ్ టఫ్ అనిపిస్తుందా? విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ జాబ్? రెండు దేని దానికి టాలెంట్ కావాలండి. ఎంతో కొంత డైరెక్టోరియల్ కెపాసిటీ లేకపోతే రైటర్ కథ రాయలేడు, ఎంతో కొంత సీన్స్ రాసిన కెపాసిటీ లేకపోతే డైరెక్టర్ మంచి డైరెక్షన్ చేయలేడు. రెండు మ్యూచువల్ కాంప్లిమెంట్, రెండు దాని శత్రువు కాదు. సో నాకు రెండు ఏది పెద్ద టఫ్ అని అనిపించదండి, రెండు సమానంగానే అనిపిస్తాయి. అదే సందర్భంలో అంటే మూవీ క్రిటిక్స్ కానివ్వండి, లేకపోతే మూవీ ఇండస్ట్రీకి సంబంధించి బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, రాజమౌళి గారికి సంబంధించిన సక్సెస్ని మాట్లాడుకునే క్రమంలో దాని వెనకాల మీరు అందించిన కథల ప్రాబల్యం కానివ్వండి, లేకపోతే దాని ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది అని మాట్లాడుతుంటారు. సో అంటే యూజువల్లీ పుత్రోత్సాహం అన్నది మీకు కలగాల్సింది, రివర్స్లో మీరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారని చాలామంది మాట్లాడుతూ ఉంటారు, అలాంటిది విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అదే ఫీలింగ్ ఉండదు. 1988 జానకరాముడితో ప్రారంభమైన మీ ఇది, అదొకటి 2007 మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త సినిమాకు రాకపోతున్నారు. సో ఇన్ని సంవత్సరాల జర్నీని చూసినప్పుడు
మీరు కథల్ని ట్రీట్ చేసే పద్ధతిలో ఎలాంటి మార్పు వచ్చిందంటారు? అంతేకాకుండా ఇప్పుడున్న ట్రెండ్స్ని చూసినప్పుడు ఆ మార్పు ఎంత మాత్రం సమంజసం ఉంటారు? ఇప్పుడు కొన్ని జానర్స్ ఉంటాయండి, యూత్ లో స్టోరీ, కంటెంపరీ, దాని మీద నాకు కమాండ్ లేదండి. నేను దాని జోలికి వెళ్ళను. నేను యంగ్ జనరేషన్ చాలా బాగా చేస్తారు, బట్ ఎక్కడైతే మన పాత రోజులకు వెళ్తామో దాని మీద ఇప్పుడు వచ్చే యూత్ కానీ నాకు బెటర్ కమాండ్ ఉంది నేను నమ్ముతాను. ఎందుకంటే సింపుల్ రీజన్, ఎంత కొంత లిటరేచర్ చదివి ఉండాలి, మన పురాణాలు చదివి ఉండాలి, పాత కల్చర్ గురించి ఎక్కువ తెలిసి ఉండాలి. యంగ్ జనరేషన్కి దాన్ని తెలుసుకోవాలన్నంత ఉత్సాహం కానీ ఇంక్లినేషన్ కానీ నాకు కనిపించడం లేదండి. సంచేతత వాళ్ళకి తెలియదు, ఇది నాకు తెలుసు. సో కాబట్టి మనం తెలిసిందా మనం చేయటంలో ఎక్కువ మనం సక్సెస్ పొందుతాం. ఓకే సార్, అంటే ఇంకొక ప్రశ్న చాలామంది ఉంది, బాహుబలి 1 అయిపోయింది, బాహుబలి 2 అయిపోయింది, 3 ఉండబోతుందండి. ఇప్పటికీ చాలామంది సమాధానం చెప్పారు అది ఉండే అవకాశం లేదు అని. బట్ స్టిల్ అలాంటి జోనర్లు కానివ్వండి, దీనికి కంటిన్యూషన్గా ఇందులో ఉన్న పాత్రలను తీసుకొని కొత్తగా కథలు తయారు చేయాలని చాలామంది ఆలోచిస్తున్నారు అన్నది ఒకటి వినిపిస్తుంది. అలాంటి ప్రస్తావన ఏమైనా మీ దగ్గరకు వచ్చింది ఎవరి దగ్గర నుంచి అయినా? వస్తూ ఉంటాయండి, ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకొక మూవీతో మీరు మళ్ళీ మరొకసారి డైరెక్టర్గా ప్రజలు శ్రీవల్లితో రాబోతున్నారు. సో దాని విశేషాలు ఏమని పంచుకుంటారా? ఇది ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్ మీద చేసిన సినిమా అండి. ఎక్కడసే ఇన్స్మిన్స్ ప్రపంచంలో తెలిసిందే ఫస్ట్ అనుకుంటున్నాను నేను. మనిషి మైక్రోస్కోప్లో అడుగులు పరమాణువులు చూడగలుగుతున్నాడు. ఎక్కడెక్కడో బిలియన్ కోట్ల కాదు సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి గ్రహాలని ఇన్ని చూస్తున్నాడు, నక్షత్రాలు. ఇవన్నీ చూసేది ఏంటంటే మనసు, కానీ మనసును చూడలేడు. మీరు చూడాలంటే దానికి ఒక దారి ఉందని చెప్పి ఆ ప్రొఫెసర్ చెప్తాడు అనమాట. మనసు ఎప్పుడు ఆలోచిస్తుంటుంది, ఆలోచన తరంగాల రూపంలో బయటకు వెళ్తూ ఉంటుంది. దాన్ని చూడగలిగినా కొలవగలిగినా తద్వారా మనసు మనిషిలోకి చూడవచ్చు. దాని పర్పస్ ఏంటంటే పుడుతున్న ఏ మనిషి వ్యభిచారి కాదు, హతకుడు కాదు, లేకపోతే ఇంకోటి కాదు, పరిస్థితి ప్రభావం అలాగ అవుతాడు. అలాగా జరిగినప్పుడు వాడి మనసులో ఏమేమి మార్పులు జరిగాయో చూసి దానికన్నా సెటరేట్ చేస్తే మనిషి మళ్ళీ మంచివాడు అవుతాడు. రకరకాల పిచ్చిన మాన్యాస్, ఫోబియాస్ అని క్యూ చేయొచ్చు. ఈయన ఉద్దేశంతో ప్రొఫెసర్ గారు అలాంటి మిషనరీ కొనుక్కున్నాడండి. మనిషి యొక్క మనసు చూసేది. దానికి ఎవరు వాలంటీర్ కావాలి, హీరోయిన్ వాలంటీర్ చేస్తుంది. చేయడం దాంట్లో రిస్క్ ఏంటంటే ఒంటిది బట్ట ఉండకూడదండి, బట్ట లేని స్పృహ కూడా ఉండకూడదండి. సో అమ్మాయి వాలంటీర్ చేస్తుంది, అమ్మాయి తాలూకు బ్రెయిన్లో మనసులో సక్సెస్ఫుల్గా చూడగలిగాడు ఈయన. సో దాంతో అమ్మాయి జీవితంలో కాంప్లికేషన్స్ వచ్చినాయి. అది ఏంటి అన్నది నా కథ అనమాట. ఎస్ సార్, యాక్చువల్లీ పొద్దున్నే నేను మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను ఫేస్బుక్లో పెడితే కొద్దిమంది మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగమని నాకు కొన్ని పోస్ట్ చేశారు. నేను ఐ టేక్ యువర్ పర్మిషన్, ఒక్క 4-5 క్వశ్చన్స్ నేను మీకు చదివి వినిపిస్తాను. ఫస్ట్ క్వశ్చన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు స్టోరీ ఎప్పుడు రాయబోతున్నారు? మన అనౌన్స్ దాని మీద చిన్న కాంట్రవర్సీ ఒకటి వచ్చిందండి. సార్, పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మనసా వాచా కర్మణ, ఆయన ఏం ఆలోచిస్తే అది మాట్లాడతాడు, ఏం మాట్లాడితే అదే చేస్తారు ఆయన. ఐ లైక్ హిమ్ మోర్ యాజ్ అ పర్సన్. ఆయన సినిమా హిట్ అయితే నా సినిమా హిట్ అయినంత ఆనందం కలుగుతుంది. కొన్ని సినిమాలు ఒకటి జాట్లేదు, కారణం ఏంటి, ఆయన నటన రాదా, డైరెక్టర్ కెపాసిటీ లేదా, అన్నీ ఉన్నాయి, కథలోనే తేడా. ఆయన జానీ కథ రాశారండి, చాలా మంచి కథ అది, కానీ ఆయన చేయకూడదు. కొత్త కూరడితో చూసుకుంటే చాలా పెద్ద హిట్. ఆల్రెడీ ఆయన స్టార్ అండి, స్టార్కి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ కానీ రీచ్ కాకపోతే ప్రేక్షకులు ముఖ్యంగా ఆయన అభిమానులు నిరాశ పొందుతారు. సో అదే ఆ మనసులో ఉద్దేశం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, ఆయన కథ రాకపోతే నాకు ఇంకా ఇష్టం అన్నాను. అంటే ఉద్దేశం ఆయన కించపరచాలని కాదు, ఆయన తక్కువ అంచనా వేయాలని కాదు. కథలు సెలెక్ట్ చేసుకోవటం కొంచెం ఎక్కువ ఆయన శ్రద్ధ తీసుకుంటే అంటే ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్న దాంట్లో నుంచి వచ్చిన మాట అన్నమాట. అంటే మీరు రాస్తారా? అవకాశం వస్తే రాయండి. సార్, ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, బాహుబలి మూవీలు అందరూ ప్రభాస్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ రాన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా క్రిటికల్గా ఉంది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎక్కువ మంది ముఖ్యంగానండి, మేము కథ రాసినప్పుడు ప్రభాస్ కన్నా కూడా రాణా మీద కాన్సన్ట్రేట్ చేసాం. రాణా బల్లాల దేవుడి మీద వెళ్ళి ఎంత పవర్ఫుల్గా ఉంటే ఆటోమేటిక్గా హీరో అంత పవర్ఫుల్ అవుతాడు. ఇట్ ఈక్వల్ టైం రాణా క్యారెక్టర్ డిజైన్ చేయడానికి. ఎస్ అండ్ ఇద్దరిలో మీరు మార్కులు వేయాల్సి వస్తే 10 మార్కుల్లో ఇద్దరికి ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారు? ఇది గొడవ పెడతారా మాత్రం? బౌత్ ఆఫ్ దెమ్ డిడ్ జస్టిస్ టు దేర్ రోల్స్. ఎస్ అండ్ ఇలాంటి పెద్ద సినిమాలే కాకుండా చిన్న హీరోలు కూడా మీరు సినిమాలు రాస్తారా? అలాగే సినిమా చిన్న సినిమాలు చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా? అంటే బాహుబలి అనే స్కేల్ చూసి ప్రాబ్లమ్ శ్రీవారి ఇలాంటి గురించి మాట్లాడకపోవచ్చు. ఎంత ఉండదండి, ఐఎమ్ ఈక్వల్లీ ఇంట్రెస్టెడ్.
ఎస్ అండి, ఇది ఈ ప్రశ్న మీరు ఆల్రెడీ సమాధానం చెప్పారు. ఎందుకు మిథాలజీకి సంబంధించినవి కాకుండా సైన్స్ ఫిక్షన్ మూవీస్ లైక్ అవతారు, ఎక్స్మెన్ అలాంటి మూవీస్ మన దగ్గర రావట్లేదు ఎందుకు అన్నది ఇంకొక ప్రశ్న. అదే చెప్పాను కదా, శ్రీవల్లి ఆల్రెడీ మీరు ఇప్పుడు ఆల్రెడీ నాకు సమాధానం చెప్పారు. ఎస్ సార్, ఇవి ఫేస్బుక్లో నాకు వచ్చిన క్వశ్చన్స్. అండ్ లైక్ ఫైనల్గా చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారు, రైటర్గా కానివ్వండి డైరెక్టర్గా కానివ్వండి, అంటే ఒక ఆస్పిరేషన్తో రావాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? రైటర్గా ఏం చెప్తారంటే, ముందు సాహిత్యం అంత ఎక్కువ చదివితే అంత అవగాహన వస్తుందండి. కుర్రవాళ్ళందరూ ఏం చేస్తారు, సినిమాలు చూసి సినిమా నాలుగు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఏదో ఒక దృశ్యం చూసామనుకోండి, ఒకడు పిడికిలు బిగించి మొహం మీద కొడితే మొహం పచ్చడి అయింది అని ఒక వాక్యం ఉంది. ఆ వాక్యం మీతో చెప్తే కొన్ని వందల రకాలు ఊహించుకోగలుగుతాం. కానీ దృశ్యం చూసారనుకోండి, దృశ్యం ఒకటే ఉంటుంది. సో మీ యొక్క క్రియేటివ్ పవరు కన్ఫైన్ అయిపోతుంది. లెటర్ చదవడం ద్వారా పెరుగుద్ది, సినిమా చూడటం ద్వారా తగ్గుద్ది. నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, వీలైనంతవరకు లెటర్స్ చదవమంటాను నేను. సినిమా చూడటం తప్పు కాదండి, అది ఒకటే చూస్తేనే సరిపోతుంది అనుకోవటం కరెక్ట్ కాదు. అంటే ఇప్పటి నుంచి అంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని అందరూ ఒక ల్యాండ్ మార్క్ లాగా, దాన్ని ఒక బెంచ్ మార్క్ లాగా పెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మీకు సంబంధించి కూడా ఫ్యూచర్లో కూడా బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అన్నట్టు ఉంటుందా, లేకపోతే యువర్ కెరీర్ ఈజ్ లైక్ యాజ్ ఫ్లాట్ యాజ్ ఇట్ వాజ్ బిఫోర్? ఇది వచ్చినందుకు ఆనందమేనండి, బట్ ఇదే అల్టిమేట్ అనుకోవడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు కలెక్షన్స్ విషయంలో కూడా చాలామంది మాట్లాడుతున్నారు, ఇప్పటికే రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తుంది అని. సో పాతకాలంలో సినిమాలని, సినిమా సక్సెస్ని డేస్తో గుర్తించే వాళ్ళు, ఇప్పుడు కలెక్షన్స్కి వచ్చేసింది, ఆ మార్పును మీరు ఎలా చూస్తారు? కాలానుగుణంగా మారటం సహజమండి, తప్పు కాదు, ఆహ్వానిస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టైం మీరు నాకు కేటాయించి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అదే కాకుండా బాహుబలి సక్సెస్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు, ఇలాంటి సక్సెస్ మరిన్ని మీకు రావాలని చెప్పేసి బ్యాంక్ గ్రూప్ నుంచి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.